ఏమనుకోకుండా మనకు స్కూల్ కలిసి అవుతుంది. ఎక్కడ కనిపించట్లేదు. ఉదయం నుంచి అమ్మ ఇలాగే చేస్తున్నారు. ఎందుకని ఇంత దిగులు పడుతున్నారో అర్థం కావట్లేదు. అది న్యూయార్క్ లో టిఫనీలో కొన్న ఒక మామూలు ఉంగరం అంతే. దొంగ ఎవరైనా ఇంట్లోకి వచ్చి దొంగిలించుకుని వెళ్ళుంటాడా? ఇలా కూడా జరుగుతుందా? అదేం కాదు, మర్చిపోయి ఎక్కడైనా పెట్టుంటారు. మా అమ్మగారు కూడా ఎప్పుడు ఇంతే. అంతే అయ్యుండొచ్చు. ఏమైంది నోబిత? ఇందాక మన వాకిట్లో అనుమానంగా ఓ వ్యక్తి నుంచున్నాడు. అనుమానమైన వ్యక్త? అబ్బే, ఎవరు లేరే. కాదు, ఇందాక ఇక్కడే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉందే. నోబిత, జియాన్నికి ఫోన్ చేశాడు. వస్తున్నానమ్మా. ఏంటి, చాలా అర్జెంట్? మనం ఎప్పుడు ఆడుకునే చోటుకొచ్చే అక్కడ అన్ని వివరాలు చెప్తాను, త్వరగా వచ్చే సరేనా? చెప్పింది అర్థమైందా నోబిత? ముఖ్యమైన విషయం అంటున్నాడే, ఏమై ఉంటుంది? మనకు సమస్య వచ్చి పడింది. అన్నింటికి కారణం ఆ దొంగలే. నా చెల్లెలకి ఎంతో ఇష్టమైన నెక్లెస్ ని ఎవరో దొంగిలించుకుని వెళ్లారు. నా బుక్ కూడా కనపడకుండా పోయింది. నా టెలిఫోన్ కార్డు కూడా కనపట్టలేదు. ఈ దొంగలు పథకం ప్రకారమే దొంగతనం చేస్తున్నారు. నా హ్యాండ్ మిర్రర్ కూడా కనిపించట్లేదు. సునియో, ఆంటీ ఉంగరం దొరికిందా లేదా? లేదు, ఇంకా దొరకలేదు జియాన్. ఖచ్చితంగా అది దొరకదు, దాన్ని ఎవరో దొంగిలించారు. మీరెవరూ దిగులు పడకండి. ఈ డిటెక్టివ్ జియాన్ దొంగను ఎలాగైనా కనిపెట్టి అరెస్ట్ చేయిస్తాడు. పద వెళ్దాం సునియో. నేనెందుకు జియాన్? రానంటే కుదరదు, త్వరగా పద. నన్ను ఇరికించకపోతే వీడికి నిద్ర పట్టదు. ఆగు జియాన్, నేను వస్తాను. నోబితో నువ్వెందుకు దండగా, ఇక్కడ ఉండు. చాలా ఓవర్ గా చేస్తున్నారు. ఎవరది? అతను నిజంగా దొంగ కదో నీకు తెలీదు. అలాంటప్పుడు నువ్వు ఎలా అనుమానించగలవు? అది తప్పు. కానీ అతన్ని చూస్తే నాకు అనుమానంగానే ఉంది. ఒక ఇంటి ముందు నుంచుని అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. మన కెమెరాతో అతను ఏం చేస్తున్నాడో ఫోటో తీయాలి. అతను దొంగ కాదో అప్పుడు తెలిసిపోతుంది. ఏమంటావు? ఓ, ఫోటోగ్రాఫిక్ ప్రూఫ్ గురించి చెప్తున్నావా? నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. కావాల్సింది ఇదే. సరే గాని ఇది ఎలా పనిచేస్తుందో చెప్పుడరమా. ఉండు, పరీక్షించి చూద్దాం. వీటిని ఫోటో తీయిపోతున్నావా? ఈ డయల్ ని ప్రెస్ చేసి క్లాక్ ని 30 నిమిషాలు వెనక్కి సెట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? భలే ఫోటో వచ్చేసింది. 30 నిమిషాల ముందు ఇక్కడ ఏం జరిగిందో ఆ ఫోటో వచ్చింది. 30 నిమిషాలకి ముందు అమ్మాయి ఇక్కడ డోరా కేక్ తిన్నారు, కానీ నాకు పెట్టకుండా తిన్నారు. బాధపడగా, అంటే మనం టైం సెట్ చేస్తే అంతకు ముందు ఏం జరిగిందో తెలిసిపోతుంది కదా. అవును, దీని సహాయంతో షిజుకా హ్యాండ్ మిర్రర్ ఇంకా జైకో నెక్లెస్ ని మనం కనిపెట్టేయచ్చు. కానీ నా డోరా కేక్ సంగతి. హే డోరేమోన్, ఇందులో ఎంతవరకు టైం వెనక్కి సెట్ చేయగలము? 50 నుంచి 60 ఏళ్ల వరకు వెనక్కి సెట్ చేయగలము. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఫోటో తీయనా? అలాగే. ఓకే, 60 సంవత్సరాలు వెనక్కి సెట్ చేస్తాను. ఏంటిది, అచ్చు అడవిలాగే ఉంది. ఆ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదే. ఇది 60 సంవత్సరాల క్రితం ఫోటో, మనకెందుకు? సరే, పద, మన షుజుకా వాళ్ళ ఇంటికి వెళ్దాం. అవును, నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తల దూకొని నా హ్యాండ్ మిర్రర్ ఇక్కడే పెట్టాను. ఆ తర్వాత పైకి వెళ్ళాను. కాసేపు ఆగి కిందకు వచ్చి చూస్తే నా మిర్రర్ కనిపించలేదు. సరే, అప్పుడు టైం ఎంత ఉంటుంది? అటు ఇటుగా 3:30 ఉంటుంది అనుకో. షిజుకా అప్పుడు కిటికీ తెరిచిందా? అవును, తెరిచే ఉంది. ఓకే, నేను గంట వెనక్కి సెట్ చేస్తాను. ఎవరు ఫోటో తీయాలని అవుతున్నారు? ఏది నాకు చూపించు.
ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలా ఫోటో తీశారు? అవసరంగా తనకి కోపం తెప్పించా. ఇలా చేస్తే పనవదు కానీ మనం వెళ్ళి జైతుకి సహాయం చేద్దాం. ఏంటి, ఒకరి మీద అనుమానంగా ఉందా? అవునవును, ఇక్కడున్నాడు చూడు. ఉండి వస్తున్నాను. అవును, నువ్వు చెప్పింది నిజమే సునియో. పడలేదు. మనం అతని కంట పడకుండా జాగ్రత్తగా తను అనుసరించాలి. అవును, సరిగ్గా చెప్పావు జియాన్. గుడ్ ఈవినింగ్ సార్. వారొక డిటెక్టివ్ ఆఫీసరా సునియో, అనవసరంగా వారిని అనుమానించావు. కానీ వారిని చూస్తే అనుమానంగా ఉందని నువ్వే కదా చెప్పావు. పొరపాటు అయిపోయిందిలే, పద ఇంటికి వెళ్దాం. ఆ దొంగ మళ్ళీ రాకపోడా నేను పట్టుకోనా. నువ్వు దీని ఇంతటితో మర్చిపో. జియాన్, మేమిద్దరం మీ ఇంటికే బయలుదేరాం. మా ఇంటికా? ఎందుకని? నెక్లెస్ ని ఎవరు దొంగలిచ్చారో ఈ కెమెరాతో మనం కనిపెట్టేయచ్చు. అవును, ఇది డోరెమోన్ గ్యాజెటా. అవును, దీని పేరు టైం కెమెరా. అమ్మా, జైకో ఎక్కడా? ఇప్పుడు ఇంట్లో లేదు జియాన్, తన స్నేహితురాలింటికి వెళ్ళింది. సరే, అది మంచిదే, రండి వెళ్దాం. హలో ఆంటీ. హాయ్ సునియో. హాయ్ ఆంటీ. హాయ్ నోబిత. నా పేరు డోరెమోన్. నాకు తెలుసు డోరెమోన్. అందరూ కలిసి ఇప్పుడు ఇక్కడ ఏం అల్లరి చేస్తారో ఏంటో. అది ఇదిగో ఈ డెస్క్ మీద ఉండేది. ఎప్పుడు కిటికీ తలుపులు కూడా తెరిచే ఉంటాయి. ఒకవేళ దొంగ కిటికీలో నుంచి వచ్చింటాడా? అయితే దొంగ ఖచ్చితంగా సన్నగా ఉండుంటాడు. అంటే అతనికి ఎగరటం కూడా తెలుసుంటుంది కదా. దొంగతనం ఎప్పుడు జరుగుంటుందో మనం ఊహించి దాని ప్రకారం మనం టైం సెట్ చేశామంటే దొంగ ఎలా వచ్చి దొంగతనం చేశాడో మనం కనిపెట్టచ్చు. దొంగతనం సరిగ్గా ఎప్పుడు జరుగుంటుందో చెప్పగలవా? 2 గంటలకో 3 గంటలకో జరిగి ఉండాలి. నోబితా, టైం సెట్ చేస్తాను, ఫోటో తీసేస్తాను. ఆ సమయంలో నెక్లెస్ అక్కడే ఉంది. ఇప్పుడు కూడా అది అక్కడే ఉంది. డోరెమోన్, ఒకసారి దీన్ని చూడు. ఇక్కడ ఏదో నీడ కనిపిస్తోంది. తర్వాత ఫోటో తీ. కాకి. అంటే దొంగ పనులు చేస్తున్నది కాక. ఇది మామూలు కాకి కాదు, అందరినీ ఇబ్బంది పెట్టే దొంగ కాకి. కాకైనా సరే, నేను దాన్ని వదిలిపెట్టను. ఇక్కడ దాని గూడుంది. జైకో నెక్లెస్, షుజుక అద్దం, అన్ని ఇక్కడ ఉన్నాయి. చూసారా జియాన్, మా అమ్మ ఉంగరం కూడా ఉండేవో చూడు. అది మాత్రం లేదు సునియో. అంటే అమ్మ ఇంట్లోనే దాని ఎక్కడైనా పెట్టుంటారు. సునియో, టైం కెమెరా సహాయంతో నేను దాన్ని కనిపెడతాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ డోరెమోన్. మొత్తానికి సమస్య పరిష్కారం అయింది. కానీ నోబిత అనుమానాస్పదంగా ఎవరినో చూశానని చెప్పాడే. డోరెమోన్, అక్కడ ఒక అతను నుంచున్నాడు చూడు. నోబిత, ఇతన్ని చూస్తే నువ్వు పొద్దున్నుంచి అనుమానంగా ఉంది అంటున్నావా? కొంచెం ఆగండి. మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా ఏంటి? పిల్లలు, మీరు ఈ కాలనీలోనే ఉంటున్నారా? అవును. నేను పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనే. అదంతా 60 ఏళ్ల క్రితం నాటి మాట. ఇవన్నీ చూస్తుంటే నాకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పుడు ఇక్కడ చాలా చెట్లుండేవి. నేను నా స్నేహితులు ఆ చెట్లే కాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అవేవీ లేవు. నేను ముసలివాణ్ణి అయిపోయాను. నోబితా, మనం తీసిన ఫోటోని బయటికి తీ. ఒకసారి దీన్ని చూడండి. మేము ఒక ఫోటో తీసాము. ఇందులో ఉన్నది ఎవరో మీకు ఏమైనా తెలుసా? ఇందులో ఉన్నది నేను, నా స్నేహితుడు ముసారో. ఇది చూస్తుంటే నాకు గతం గుర్తొస్తోంది. పిల్లలు, ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది? అవన్నీ
ఎందుకు గాని మా బహుమతిగా దీన్ని మీరు తీసుకోండి. ఇదో తీసుకోండి. వీడు జైరో తను కాంట నా స్నేహితులు. మేము రోజు ఇక్కడ ఆడుకునేవాళ్ళం. ఇందులో అన్నాక కూడా ఉన్నాడు. వాళ్ళందరూ ఇప్పుడు నా కళ్ళలో మెదులుతున్నారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగాను మనశ్శాంతిగాను ఉంది. డోరేమాన్, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవటం మంచి విషయమే కదా.